హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా గ్రే హెయిర్ అలానే హెయిర్ ఫాలు, డాండ్రఫ్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదండి. దీన్ని తగ్గించడం కోసం మనం హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక కప్పు అలోవెరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలండి. అలానే 5 నుంచి 6 ఉసిరికాయలు, 1/2 కప్ మెంతులు, 1/2 కప్ కలోంజి సీడ్స్ తీసుకోవాలి. అలానే 1 కప్పు గోరింటాకు, 1 కప్పు కరివేపాకు, 1 కప్పు మందారాకులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం తీసుకున్న 1/2 కప్ మెంతులు, 1/2 కప్ కలోంజి సీడ్స్ని యాడ్ చేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకున్నప్పుడు బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే ఇంకొక మిక్సీ జార్లో మనం తీసుకున్న అలోవెరా, కరివేపాకు, గోరింటాకు, మందారాకు, ఉసిరికాయల్ని ముక్కలుగా చేసుకుని వేసుకుని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకుని దీనిలో 500 ml అంటే 1/2 లీటర్ వరకు కొబ్బరి నూనె, అలానే 250 ml అంటే 1/2 లీటర్ వరకు నువ్వుల నూనెని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అలోవెరా, కరివేపాకు, గోరింటాకు, ఉసిరికాయ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. అలానే మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు, కలోంజి సీడ్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని, స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఆయిల్ని మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ని లో ఫ్లేమ్లో చేసుకున్నట్టయితే మనకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాడిపోకుండా చక్కగా వాటిలోని సారమంతా కూడా ఆయిల్లోకి వస్తుందండి. మనం ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి గంట వరకు టైం పడుతుందండి. అందుకని మధ్య మధ్యలో ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మనం అడుగు పట్టకుండా మరిగించుకోవాలి. ఆయిల్ మరిగే లోపల మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనం చూస్తుండగానే ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి, అంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లోని ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్లో కలుస్తున్నాయి. మనకి ఆయిల్ అలానే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వీడియోలో చూసినట్టుగా సపరేట్ అయిపోయినట్టుగా ఉన్నట్టయితే ఆయిల్ తయారైపోయినట్టేనండి. అంటే వాటర్ అనేది ఏమీ లేకుండా ఆయిల్ మాత్రమే పైకి తేలినట్టుగా వచ్చినట్టయితే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టినట్టయితే పూర్తిగా చల్లారిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. నేను ఇక్కడ పైన ఉన్న ఆయిల్ని మాత్రమే సపరేట్ చేయడానికి స్ట్రైనర్ని యూజ్ చేశానండి. అడుగున ఉన్న పిప్పిని మాత్రం ఒక పల్చటి క్లాత్లో వేసుకుని గట్టిగా ప్రెస్ చేసినట్టయితే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ని ఒక కంటైనర్లో పెట్టుకొని చీకటిగా ఉండే ప్లేస్లో ఒక 10 రోజుల పాటు పెట్టాలండి. ఆ 10 రోజుల తర్వాత మనం ఈ ఆయిల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని తలకు పెట్టుకొని మసాజ్ చేసుకున్నట్టయితే రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. చూసారు కదండి హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.